పిఎస్బి టీవీ ప్రేక్షకుల నమస్కారం ఆదిపూడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమిడీస్ లో భాగంగా ఇరవై మూడో తేదీ శ్రావణ బహుళ పాఠ్యమి శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం అనగానే రాహు నక్షత్రం గుర్తొస్తుంది సోమవారం ఉదయం పూట ఏడున్నర నుంచి తొమ్మిది ఇంటి వరకు రాహుకాలం ఉంటుంది శతభిషా నక్షత్రం అవటం వల్ల ఈరోజు ఎవరైనా సరే శివాలయానికి వెళ్లి నాగ ప్రతిబలం మీద పాలు పోస్తే చాలా చక్కటి సత్ఫలితాలు కనిపిస్తాయి లేనిచో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శించిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చన అభిషేకాదులు జరిపించుకున్న రాహుదోష నివారణ కలుగుతుంది కాలసర్పదోషం సర్పదోషం సర్పదోష నివారణ కావాలంటే శతభిషా నక్షత్రం రోజున మనం నాగేంద్ర స్వామికి పాలు పో సమర్పించటం వల్ల కానీ రావి చెట్టు కింద సర్ప నాగ ప్రతిమలు ఉంటాయి రాతి ప్రతిమలు వాటికి పాలు సమర్పించడం కానీ అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందవచ్చు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక చక్కటి స్తోత్రం చెప్తాను అదేమిటంటే సుబ్రహ్మణ్య షోడశ నామ స్తోత్రం పదహారు ఉంటాయి చాలా చక్కటి స్తోత్రం ఆ స్తోత్రం చదువుకోవటానికి ప్రయత్నం చేయండి మీకు రాకపోతే యూట్యూబ్లో అయినా సరే ఆ పేరుతో చాలా చక్కటి స్తోత్రాలు ఉన్నాయి వింటానికి ప్రయత్నం చేయండి పదహారు నామాలు గుర్తు పెట్టుకోండి సుబ్రహ్మణ్య పదహారు నామాలు నిత్యం చదివే వాళ్ళకి అన్నింటా విజయమే చాలా చిన్న స్తోత్రం కార్తికేయుడు మురుగన్ అనేక పేర్లతో సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తూ ఉంటాం మనం ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే గనక చాలా చక్కటి సంపాదన మన జీవితంలో ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది మరి చాలా మంది అడుగుతుంటారు మరి సోమవారం కదండి శ్రావణ సోమవారం మరి విశేషంగా ఏదన్నా చెప్పండి అని అడిగితే గనక శ్రావణ సోమవారం ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజు మరి కార్తీక సోమవారం ఎంతో శ్రావణ సోమవారం కూడా మనకు అంతే మరి ఈ శ్రావణ సోమవారం రోజున మీ ఇంట్లో శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి అనుకోండి ఏదో ఒక పెళ్లి అనుకున్నారు ఆలస్యం అవుతుంది లేకపోతే ఒక గృహం అనుకున్నారు ఆలస్యం అవుతుంది శుభకార్యాలు మంగళ కార్యాలు ఇవన్నీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఏది ముందుకు జరగట్లేదు పసుపుతోటి మరి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి పసుపుని బా తీసుకువచ్చి నీళ్ళలో కలుపుకొని పసుపు నీళ్ళతోటి అంటే పసుపు జలంతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి శుభకార్యాలకి ఆటంకాలు తొలగిపోయి శుభకార్యాలు వెంటనే జరిగిపోతే దాంట్లో ఇసుమంత అయిన అనుమానం లేదు ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో గృహప్రవేశాలు గృహారంభ విషయాల్లో శుభకార్యాల నిమిత్తం ఏదైనా సరే మీ ఇంట్లో కావాలి అనుకుంటే ఒకవేళ మీ దగ్గరలో ఉన్న ఈశ్వరాభిషేకం చేసే దేవాలయాల్లో ఒప్పుకుంటే అక్కడే చేయించుకోండి ఒక కుదరకపోతే మీ ఇంటికి చక్కగా బ్రాహ్మణోత్తముని పిలిపించుకొని ఇంట్లోనే పసుపుతో అభిషేకం చేయించుకోండి పసుపు జలంతో చక్కగా ఒక రుద్రపారాయణం చేయించుకొని చక్కటి ఫలితం కనిపిస్తుంది దాంట్లో ఇసుమంతా అయిన అనుమానం లేదు స్వస్తి